आखर के आयना नरसिंहरावर लेर आयन ओके आयन फौंड्री की लोभ की जैसे गानी मुंसिपल एजेंडा तैयार अयेदी कादु రైస్ మిల్కో ఫౌండరీకో వెళ్ళి ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఫౌండరీలో కూర్చుంటే ఫౌండరీలో రైస్ మిల్లో కూర్చుంటే అక్కడికి కానీ మున్సిపల్ ఎజెండా వెళ్ళి ఓకే చేసుకుంటే కానీ ఎజెండా ఫైనల్ అయ్యేది కాదు. మీరు మున్సిపాలిటీ గురించి చెప్తున్నారు, కొన్ని కోట్లకి ఇచ్చి వాళ్ళకి ఏమన్నా ఊరికే వదిలేరా? వాళ్ళని ఏమన్నా సాఫీగా చేసుకొని ఇచ్చారా? పోని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీలో 19872 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే దాంట్లో సుమారుగా 13-14 వేల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పేదలు ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల మంది పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు. 180,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటాకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటాకి ఒక ఇల్లు ఇంటి అంటే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటాకి వారికి అండగా ఉన్నాడు. మీరేం చేశారు? ఒక్క వెనుకబడిన కులానికే లేదా ఒక బీసీకా ఒక పేదవాడికా ఒక ఎస్సీకా ఒక ఎస్టీకా ఒక మైనార్టీగా ఒక అగ్రవర్ణ పేదోడిగా ఎవరికైనా ఒక్క స్థలం ఇచ్చారా? రాజ్యాధికారం ఎవరు అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రజల ఓటు ద్వారా మీకు అధికారం ఇస్తే ఆ అధికారంలో భాగస్వామ్యం ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి? వాటికి అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను అన్నావు, ఏమి ఇచ్చావు? ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు కరెక్ట్గా కోడ్ రేపు వెళ్ళి వస్తుందంటే అడాడాడాడిగా ఒక 4 మోటార్ సైకిల్ వేసుకుని రేకు ముక్కలు తీసుకుని వాటి గోళ్ళ కొట్టొచ్చి ఇప్పటికి రేకులు ఎలాడుతున్నాయి కదా, ఏమన్నా కడుపు రేగులు పీకితే అక్కడ పీకేశారేమో. రేక్ కొట్టని చోట ఏముంది మసీదులు కానీ ఎంతమందిని మోసం చేశారు ముస్లింస్ని? ఫలానా వాళ్ళకి ఫలానా బీసీ వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చాం. జిల్లా పరిషత్తు ఎవరికి ఇచ్చారు? ఓసీ అయితే ఎవరికి ఇచ్చారు? మీరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక ఎమ్మెల్యే భార్యకి ఇచ్చారు, కమ్మారికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు ఉంటే 9 జిల్లాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాడు, 4 ఓసీలకు ఇచ్చాడు, 9 జిల్లా పరిషత్ చైర్మన్లు. ఏ ఇది గొప్ప విషయం కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరేం చేశారు? ఎంతసేపు యాదవుల కులంలో పడితే ఇక్కడ ఎంతసేపు గేదలు కాసుకునే బతకాలి? మీ చంద్రబాబు నాయుడు గారు పెత్తందారి మనస్తత్వం, రజకులుగా పుడితే ఇక ఎంతసేపు బట్టలు తుక్కుని ఇస్త్రీ చేసుకోవాలి బండి ఇస్త్రీ పెట్టి, మత్స్యకారుడిగా పుడితే పోనీ ఆఖరికి నా కులంలో పుట్టాడు కదా వీళ్ళన్న ఏమైనా చేద్దామంటే వాళ్ళకు కూడా హోలిస్తాం, చేపలు పట్టుకోరా అంటమే. అంటే కులవృత్తి మీద బతకండి తప్పితే మీరు బాగా చదువుకుని ఉద్యోగాలు చేయమని చెప్పని చేయించాలనేటువంటి ఒక్క పని చేశారా అని అడుగుతున్నాను. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ అగ్రవర్ణ పేదలు కానీ చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నైపుణ్యాన్ని ఎంత పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో 46,000 ప్రభుత్వ బడులుంటే అది 1వ క్లాస్ నుంచి 7వ 5వ క్లాస్ దాకా కానీ లేకపోతే 6వ క్లాస్ దాకా నుంచి 10వ క్లాస్ దాకా కానీ లేదా 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ దాకా కానీ ఇట్లా అంటే ఎలిమెంటరీ కానీ అప్పర్ ప్రైమరీ కానీ లేదా హై స్కూల్ కానీ ఇట్లాంటి 46,000 పాఠశాలలుంటే దానిలో ఇప్పటికీ దాదాపుగా 34,000 స్కూల్స్ని డెవలప్ చేశారు, అభివృద్ధి చేసి చూపించాడు. ప్రైవేటు పాఠశాలలు కూడా ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి స్కూళ్ళు మీరు చూడం. మరి ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని బాగు చేసే కార్యక్రమం కాదా ఇది? మీకు అనిపించట్లేదా? అనిపించదు. ఎందుకంటే ఎంతసేపు మీ కాళ్ళు పేదరికంలో మగ్గిపోవాలి మీకు ఓట్లకి మనుషులుగా ఉండాలి? ఇది మేము బీసీల పార్టీ అంటే వాళ్ళందరూ నమ్మేసి మోసపోయి మీకు ఓట్లు వేసేస్తే అధికారం ఇస్తూ ఉండాలి. ఇవాళ ఈ మున్సిపాలిటీలో
45 కోట్లు డ్రింకింగ్ వాటర్ కి సీఎం గారు శాంక్షన్ చేసి టెండర్లై పనులు మొదలు పెడతాక రెడీగా ఉన్నాయి. అదొక్కటే కాకుండా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊరికి తాగునీటి అందించేదానికి ఇంటింటికి పంపు కోసం సుమారుగా 210 కోట్ల రూపాయలతో ఇచ్చారు. కొన్ని టెండర్లు జరిగినాయి, పనులు జరుగుతున్నాయి. ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో వేసవకాలం కూడా మనకి నీళ్ల ట్యాంకర్ రోడ్ల మీద ఎంత ఎక్కడ కనబడుతున్నాయి. ఇది అభివృద్ధి కాదండి. జరగని పోర్టుకి, మీరు చెయ్యని పోర్టుకి, జనాల్ని మోసం చేసే పోర్టు శంకుస్థాపన కార్యక్రమాలకి 8 కోట్ల 70 లక్షల రూపాయలు శంకుస్థాపన ఖర్చు, 8 కోట్ల 70 లక్షల రూపాయలు శంకుస్థాపన ఖర్చు. ముడా డబ్బులు ఆర్తకర్పూలను అవసరం చేశారు కదా, ఎవరు తిన్నారయ్యి 8 కోట్ల 70 లక్షలు శంకుస్థాపనకి? ఇది బందరుకు అభివృద్ధి మీరు చేసేది. పోర్టు కట్టాలంటే అంట 22 గ్రామాలను ఖాళీ చేసి 33,000 ఎకరాల పొలాలు ఇస్తే మాత్రమే మేము పోర్టు కడతామని చెప్పి మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కరి రైతు పొలం సెంటు పొలం కూడా తీసుకోకుండా ప్రభుత్వ భూమిలోనే